గౌరవ సభ్యులు ప్రస్తావించినట్లు ముందుగా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏమంటే అధ్యక్ష రాష్ట్రంలో రీజనల్ హెల్త్ సెంటర్స్ అనేవే లేవు అధ్యక్ష రీజనల్ హెల్త్ సెంటర్స్ అనేవి ఎగ్జిస్ట్ లేవు అధ్యక్ష అలాగే అధ్యక్ష వారు అడిగినట్టు పెద్దాపురం మరియు సామర్లకోటలోను ఉన్నటువంటివి ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలు కాదు అధ్యక్ష వాటిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అధ్యక్ష సిహెచ్సిలు అని అంటాం అధ్యక్ష అయితే అధ్యక్ష కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మరియు సామర్లకోటలోను అధ్యక్ష రెండు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష అంటే రెండు సిహెచ్సిలు పనిచేస్తున్నాయి అధ్యక్ష ఈ రెండు సిహెచ్సిలను అధ్యక్ష నాడు నేడు కింద చేపట్టి మనం వీటిని పటిష్టం చేశాం అధ్యక్ష అయితే దీనికి సంబంధించి అధ్యక్ష ఏదైతే పెద్దాపురంలో 50-bedded సిహెచ్సి ఉంది అధ్యక్ష దీన్ని మనము మేలో 2022 మనము దీన్ని మనము పూర్తి చేశాం అధ్యక్ష చేసి 7,31,00,000 దీనికి ఖర్చు చేశాం అధ్యక్ష ఇది పూర్తి స్థాయిలో కూడా ఫంక్షనింగ్ లో ఉంది అధ్యక్ష అలాగే అధ్యక్ష మరొకటి సామర్లకోటల అధ్యక్ష అది కూడా సిహెచ్సి అధ్యక్ష 30-bedded దీన్ని 2,86,00,000తో దీన్ని ఆగస్టు 27, 2021న పూర్తి చేసి అప్పగించడం జరిగింది అధ్యక్ష పూర్తిగా కూడా ఈ రెండు భవనాలు ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు పనిచేస్తున్నాయి అధ్యక్ష పూర్తిగా ఈ రెండు కూడా వాడకంలో ఉన్నాయి అధ్యక్ష అవి వాడుకలో లేవన్న మాట పూర్తిగా కూడా అవాస్తవం అధ్యక్ష బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష అలాగే సి ప్రశ్న అధ్యక్ష నిర్మించిన భవనాలు పేద రోగుల కోసము పూర్తి స్థాయిలో కూడా సేవలు అందిస్తున్నాయి అధ్యక్ష ధన్యవాదాలు ధన్యవాదాలు అధ్యక్ష ఆరోగ్య శాఖ వైద్య మంత్రి గారికి నమస్కరిస్తూ మరి అలానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్య ప్రదాతగా మరి 5 కోట్ల ప్రజల తాలూకు ఆరోగ్యమే సౌభాగ్యంగా భావిస్తూ మరి అలానే అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ఆరోగ్యశ్రీలో 3,000 పైన ఆరోగ్య సమస్యలను ప్రతిపాదిస్తూ ఆరోగ్య ఆసరా అందిస్తూ మరి అలానే మన శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి ఉద్దానంలో జరిగినటువంటి కిడ్నీ సమస్యలు మరి అలానే ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలో వచ్చి అక్కడ గత ప్రభుత్వంలో సంపూర్ణంగా ఒక ఉదాహరణ చెప్తున్నాను అధ్యక్ష గత ప్రభుత్వం సంపూర్ణంగా అక్కడ కిడ్నీ సమస్యలు ఎలా వస్తున్నాయి రోజుకి ఎంతమంది చనిపోయినా పట్టించుకొని పక్షంలో అప్పుడు వచ్చి అక్కడ ఉండేటువంటి ప్రజల తాలూకు సమస్యలు తెలుసుకొని మరి ఉద్దానంలో మరి ఆ గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకు అందరికీ ఒక సమీక్ష ఏర్పరిచి ప్రతి కుటుంబాన్ని కలిసి ఈ కిడ్నీ వ్యాధి అనేది ఎలా వస్తుంది దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అయితే పరిశోధన చేసిన తర్వాత అక్కడ మంచినీటిలో కొన్ని సమస్యల వల్ల కిడ్నీ సమస్య వస్తుందని తెలిసిన వెంటనే పాతపట్టు నియోజకవర్గం నుంచి హిరమండలం రిజర్వాయర్ నుంచి మరి అక్కడ ఉండేటువంటి నీటి నుంచి మంచినీటి ఉద్దానం మంచినీటి పథకం కింద తీసుకుని వచ్చి మరి ప్రజలందరికీ కూడా 7 మండలాలకి 8,00,000 మంది ప్రజలకు మంచినీటి సౌకర్యం అందించాలని మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఓ ఉజ్వలమైన భవిష్యత్ కోసం ప్రజల ఆరోగ్యం కోసం 750 కోట్ల పైన మంచినీటి పథకాన్ని తీసుకొని వచ్చి మరి అలానే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మరి గత ప్రభుత్వం చేసినటువంటి ఆలస్యం నిర్లక్ష్యంకి ఒక మచ్చుతనుక ఆ రోజు ఏ మాట అయితే ఇచ్చారో ముఖ్యమంత్రి అయిన మరుక్షణం 5,000 రూపాయలు నెలకు పెన్షను మరి డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ మరి ఆరోగ్యమే మరి మనం
భగవంతుని స్వరూపమైనటువంటి ధన్వంతరి అవతారంలో మన ఆంధ్రప్రదేశ్లో వెలసిన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా నేను ఈ సభ ద్వారా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియచేస్తూ, మరి గౌరవ మంత్రి గారికి నేను అడగదలిచింది ఏంటంటే, రానున్న ఈ కాలంలో మరి ఎప్పుడైతే ఈ పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల తాలూకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినట్టు వచ్చింది, దాన్ని ఎంత వేగంగా మీరు ఓపెన్ చేస్తారు, మరి ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజల ఆరోగ్యం తాలూకా ఈ మంచి పథకాన్ని, మరి ఈ ఆరోగ్య ఆసరాని, మరి అలానే ఆరోగ్యశ్రీ పథకాలు ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా చాలా ఖ్యాతి చెందాయి. భారతదేశం అంతా కూడా మన ఆరోగ్యశ్రీ పథకాన్ని చాలా అన్ని విధాలుగా ప్రశంసిస్తూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా ప్రజల పట్ల నిబద్ధత, మరి మంచి ఆలోచన, మరి ధన్వంతరి స్వరూపంగా చూపిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యల పరిష్కారానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రశంసిస్తున్నారు. మరి ఈ విధంగా గౌరవ మంత్రి గారికి నేను అడిగేది ఏంటంటే, ఈ కిడ్నీ మా శ్రీకాకుళం జిల్లాలో మరి రావాల్సినటువంటి ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటరు అలానే హాస్పిటల్ ఎప్పుడు ఏ విధంగా తొందరగా మీరు ప్రారంభిస్తారు, మరి గత ప్రభుత్వం తాలూకా ఈ ప్రజలందరూ కూడా గుర్తించారు, వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు గౌరవ ముఖ్యమంత్రి తాలూకా ఈ మంచితనాన్ని, మానవతావాదిని, మరి మనకి ఒక చేతిలో మంచి ఆరోగ్యం అందిస్తూ మరొక చేతిలో మరి మంచినీటి అనే అమృతాన్ని అందిస్తున్న ధన్వంతరి స్వరూపుడైన ముఖ్యమంత్రి గారు మనొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను.